దేశవ్యాప్తంగా మరొకసారి వీటి ధరలనేవి తగ్గబోతూ ఉన్నాయి. గత కొద్ది కాలంగా వీటి ధరలనేవి రెక్కలు జువ్వుమంటూ ఎగిరినట్లు ఎగురుతూ వచ్చాయన్నమాట. ఇప్పుడు మళ్ళా వీటి ధరలనేవి, సో వాటికి సంబంధించి పూర్తి వివరాలకు వెళదాం. ఎవడనేస్తే లైక్ చేయండి. ఇక వివరాల్లో వెళితే చలికాలం తగ్గడంతో వెల్లుల్లి ధరలనేవి తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజుల క్రితం వరకు వెల్లుల్లి ధరలు 600కి చేరువైంది. ఇప్పుడు అది మెల్లిమెల్లిగా 400 రూపాయలకు పడిపోస్తూ వస్తుంది. ఇప్పుడు వెల్లుల్లి ధరల నుంచి సామాన్యులకు ఊరట అనేది లభిస్తుండగా ఉల్లిపాయలు కన్నీళ్లు పెట్టించేందుకు సిద్ధమవుతుంది. ఉల్లి ధరలు మరోసారి పెరగడం ప్రారంభమైంది. ఢిల్లీలోని అజ్మాద్పూర్ మండీలో ఉల్లి ధరలు కిలో 2 రూపాయల నుంచి 3 రూపాయలకు పెరిగాయి. ధరలు పెరిగితే మరింత అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు వ్యాపారులు. ఇందుకే ఉల్లి ధరలు ఒక్కసారి ఎందుకు పెరగడం ప్రారంభమైందనేది చాలా వరకు అయితే ఆశ్చర్యం గురిచేస్తున్నాయి. నేనే తర్వాత ఢిల్లీలోని అజంత్పూర్ మండిలో గతంలో కిలో 15 రూపాయల నుంచి 25 రూపాయలు ఎక్కిస్తున్నారు. ఇప్పుడు 17 రూపాయల నుంచి 25 రూపాయలకి అయితే పెరిగింది. ఇది మార్కెట్లో ఉల్లి వ్యాపారం చేస్తున్న రమేష్ శర్మ గారు ప్రకారం తెలిపారనమాట. ఉల్లి మార్కెట్లో రోజుకు 70 నుంచి 80 ట్రక్కులు అయితే వస్తుంటాయి. వాటికి సంబంధించి వాళ్ళైతే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. మీడియా నివేదికల ప్రకారం నేషనల్ కోఆపరేషన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ NCEL ద్వారా బంగ్లాదేశ్కు 50,000 టన్నుల ఉల్లిని ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ శుక్రవారం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో శనివారం కూరగాయల మార్కెట్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మార్కెట్లో కింటాకు 200 నుంచి 300 వరకు ధర అనేది పలికింది. ఇప్పుడు వెల్లుల్లి ధరలు అనేవి తగ్గుతూ వస్తూ ఉన్నాయన్నమాట.